మేం సెకండ్ ఇన్నింగ్స్ లో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశాం, కాకపోతే ఫస్ట్ ఇన్నింగ్ లో మాత్రం చాలా దారుణంగా విఫలమయ్యాం. మాకు తెలుసు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయో. అయితే మేం వీలైనంత మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అనుకున్నాం, వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించాలి అనుకున్నాం. కొందరు ప్లేయర్స్ అయితే అత్యద్భుతంగా ఆడారు, అది చూసినప్పుడు చాలా గొప్పగా అనిపించింది. ఇక 350 పరుగుల వెనకబడి ఉన్నప్పుడు ఎక్కువగా ఆలోచించడానికి ఏమీ ఉండదు, మనం చేయాల్సిందల్లా వెళ్లి బీభత్సంగా బ్యాటింగ్ చేయడమే. చూద్దాం మ్యాచ్ ఎక్కడి వరకు వెళ్తుంది అని, అలా ఆడాలనే మేం ప్లాన్ వేసుకున్నాం. అయితే మా బ్యాటర్స్ కొన్ని సూపర్ భాగస్వామ్యాలు నెలకొల్పడంతో మళ్లీ కంబ్యాక్ చేస్తామనే ఆశలు రేకెత్తాయి. ముందుగా చెప్పినట్లు ఆల్రెడీ 350 పరుగుల వెనకబడి ఉన్నప్పుడు అవి కూడా చేయకముందే ఆల్అౌట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కానీ మా బ్యాటర్స్ పోరాడిన తీరు పట్ల చాలా చాలా గర్వపడుతున్నా. ఇక సర్ఫరాజ్, రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంగా చూశారు, వాళ్ళు అంత అద్భుతంగా ఆడారు కూడా. రిషబ్ పంత్ ని చాలా ఏళ్ల నుండి చూస్తూనే ఉన్నాం, చాలా రిస్కీ షాట్స్ ఆడినా తన గేమ్ లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. కొన్ని బంతుల్ని డిఫెండ్ చేయడం, కొన్నింటిని వదిలేయడం, మరికొన్నింటిని బౌండరీలకు తరలించడం, బాగా ఆడాడు. అయితే సర్ఫరాజ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ గురించి మర్చిపోకూడదు. తన ఆడుతుంది 3వ 4వ టెస్ట్ మ్యాచ్, కానీ ఎంతో అనుభవం ఉన్న ప్లేయర్లా పరుగులు సాధించాడు. తను ఎలాంటి షాట్స్ ఆడాలి అన్న దానిపైన తనకి చాలా క్లారిటీ ఉంది. ఎప్పుడైతే మన మైండ్ లో మన ఆట పట్ల క్లారిటీ ఉంటుందో అప్పుడు మంచి పర్ఫార్మెన్స్ లే ఇస్తాం. ఇక 46 రన్స్ కే ఆల్అౌట్ అవ్వడం గురించి అంటారా, నేను ఆ రోజు మ్యాచ్ అవ్వగానే ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాను, మాకు తెలుసు ఓవర్ కాస్ట్ కండిషన్స్ వల్ల ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది అని. కానీ మేం అస్సలు ఇంచలేదు 50 పరుగులలోపే బోల్డ్ అవుట్ అవుతామని. ఇక్కడ న్యూజిలాండ్ బౌలర్స్ కి కూడా క్రెడిట్ ఇవ్వాలి, చాలా బాగా బౌలింగ్ చేశారు. అన్ని వైపుల నుండి మా బ్యాటర్స్ కి ఛాలెంజెస్ విసిరారు, వాటిని మేం సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయాం. ఆ ఒక్క దగ్గరే మేం మ్యాచ్ లో వెనుకబడిపోయాం. అయితే ఇలాంటి గేమ్స్ అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఈ మ్యాచ్ లో జరిగిన మంచి గురించి అర్థం చేసుకుంటాం, దాన్ని సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో కూడా కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఇంతకు ముందు కూడా మేం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాం. ఇంగ్లాండ్ తో కూడా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయాక వరుసగా 4 మ్యాచ్లు గెలిచాం. ఇలాంటివి కూడా జరుగుతాయి. ఇంకా 2 టెస్ట్ మ్యాచ్లున్నాయి, మా టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి బాగా తెలుసు ఏం చేయాలో అని అన్నాడు. న్యూజిలాండ్ తో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో 8 వికెట్స్ తేడాతో ఓడిపోయాక హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. మరి రోహిత్ శర్మ ఇంటర్వ్యూని తెలుగులో విన్నందుకైనా ప్లీజ్ వీడియోకి ఒక్క లైక్ కొట్టేయచ్చుగా బాస్, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయచ్చుగా బాస్.